మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజులు. ఈ రోజున జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల కొరకై ప్రజల పక్షాన నిలబడటం కోసం, ప్రజల దగ్గరికి రావడం కోసం ఒక వాహనాన్ని సిద్ధం చేసుకున్నారండి. ఆ వాహనం పేరు వారైహి అని పెట్టడం జరిగింది. ఆ వాహనం ఎప్పుడైతే ముందుకు తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా గొక్కెట్టేడుస్తూ ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో ఒక్క చొప్పున మీడియా ముందుకొచ్చి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానికి పర్మిషన్ లేదని అయ్యని అన్నాటికి చావు దెబ్బ చెప్పు దెబ్బ కొట్టి అన్నాటికి రిజిస్ట్రేషన్ అయ్యి అంతా సక్రమంగా ముందుకొచ్చి రాబోయే రోజుల్లో త్వరలో నియోజకవర్గాల వారీగా పర్యటించడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడుతున్న తరుణంలో ఈ రోజున వాటికి పర్మిషన్లు ఉండవు, ఎలా పెట్టుకుంటారు, రోడ్డు మీద సాబులు పెట్టకూడదు, ఈ పెట్టకూడదు, అవి పెట్టకూడదు అంటూ వీళ్ళైతే మాట్లాడటం జరుగుతుంది. నాకు తెలియని విషయం ఏంటంటే అప్పట్లో వీళ్ళు ప్రతిపక్షంగా ఉండగా దశాబ్దం పాటు రోడ్ల మీద ఆ ఓదార్పు యాత్రని, ఆ దినాల యాత్రని, తద్దినాల యాత్రని, ముద్దుల యాత్రలని తిరిగినప్పుడు వీళ్ళకి ఇదేమీ గుర్తులేదని చెప్పి నేనైతే అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీకులాగా పవన్ కళ్యాణ్ గారు ముద్దుల యాత్రలు, దినం యాత్రలు, తద్దినాల యాత్రలు అయితే చేయట్లా ప్రజల పక్షాన, ప్రజల కొరకు, ప్రజలు పడుతున్న సమస్యలు ప్రతి ఒక్కరికి తెలియజేసి దానికంటూ ఒక పరిష్కారం తీసుకురావడం కోసం ప్రజల ముందుకు వస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా కానీ ఎలక్షన్కు ముందు ప్రతి ఒక్కరు, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, వారి యొక్క ప్రచారాలని చేసుకోవచ్చు, ప్రజలు వివరించవచ్చు. అటువంటి దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్న విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నేను తెలియజేస్తున్నా. అధికార మతంతో నెత్తికెక్కి కొట్టుకుని ఆ బాపేస్తాం, ఈ బాపేస్తాం అని చెప్పి మీరేదో చేద్దామని చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పి తీరుతారని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడు మీరు గెలుపు గురాలైతే కాదు, ఒకసారి గెలిచారు కదా అని చెప్పి ఇదే కంటిన్యూ అవుద్ది అనుకోకండి. మీరు చేస్తున్న ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా మీకు అయితే బుద్ధి చెప్పి తీరుతారు. అదేవిధంగా ప్రతి జనసైనికుడికి, జనసేన వీరమైలకు, జనసేన నాయకులకి తెలియజేసింది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించుకున్నారో జనవరి 12వ తారీఖున యువశక్తి బహిరంగ సభని మనం అందరం కూడా, యువత అంతా కూడా విజయవంతం చేద్దాం. ప్రతి ఒక్కరూ తరలిల్లి ఆ సభను విజయవంతం చేసి అక్కడ మన గళాన్ని బలంగా వినిపిద్దాం. ప్రజల పక్షాన జనసేన పార్టీ, జనసేనని ఎప్పుడు కూడా పోరాటం చేయడానికి ముందుంటారనే విషయాన్ని మరొకసారి ప్రజలందరికీ తెలియజేద్దాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీతి నిజాయితీ గల జనసేనని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతున్నారు. ప్రజలందరూ కూడా నిజాయితీ పోటైన పవన్ కళ్యాణ్ గారికి కొమ్ము కాస్తారు. ఎందుకంటే రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితిలో ఉందన్నది కూడా మీరు అందరూ గమనించవచ్చు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం కింద పడిపోయి రాష్ట్రంలో ఉండాల్సినంటే భయపడే పరిస్థితి ఈ రోజున ఉంది. మరో శ్రీలంక అయ్యే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పడి కొట్టేసి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన భావితరాల భవిష్యత్తుని కాపాడుకుందాం. నీతి నిజాయితీకి నిలబెత్తిన దర్శనం ఎవరైనా అంటే జనసేనని పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని రాబోయే రోజుల్లో జనసేన విజయ కేతన జెండా ప్రతి గ్రామ గ్రామాన్ని ఎగరేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ మన భావితరాల భవిష్యత్తును కూడా కాపాడుకుందాం. అదేవిధంగా యువశక్తి సభకు ప్రతి ఒక్కరు కూడా తరలొచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్.